హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ హెచ్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి వారి కోసం కూడా ఇళ్ల స్థలాలను అయితే పట్టణాల్లో ఇస్తానని చెప్పింది కదా అందులో మూడు కేటగిరీలు కూడా ఉంటాయని చెప్పింది కదా అయితే వాటిని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదే ఏ విధంగా అమౌంట్ పే చేయాలి అనేది పూర్తి వివరాలు అయితే మార్గదర్శకాలు రావడం జరిగింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి మరికొన్ని వీడియోస్ అన్ని మీకు అందించడం జరుగుతుంది ఎంఐజీ లేఅవుట్లలో కుటుంబానికో స్థలం మిడిల్ క్లాస్ ఇన్కమ్ గ్రూప్ ఏదైతే ఉందో మూడు కేటగిరీలుగా ఫ్లాట్ల అభివృద్ధి వార్షిక ఆదాయం పద్దెనిమిది లక్షల లోపు ఉంటే అర్హత యూడిఏల ఆధ్వర్యంలో త్వరలో దరఖాస్తుల స్వీకరణ జగనన్న స్మార్ట్ టౌన్షిప్పై మార్గదర్శకాలు విడుదల పట్టణాల్లో మధ్య ఆదాయ వర్గాలు ఎంఐజీ మిడిల్ ఇన్కమ్ గ్రూపు కోసం ఏర్పాటు చేసే జగనన్న స్మార్ట్ టౌన్షిప్లో కుటుంబానికో ఇంటి స్థలం కేటాయించనున్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన మార్గదర్శకాల ప్రకారం వార్షిక ఆదాయం పద్దెనిమిది లక్షల లోపు ఉన్న వారంతా ఈ ఫ్లాట్లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్రంలో నివసిస్తున్న పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని బుధవారం జారీ చేసిన మార్గదర్శకాల్లో పురపాలక శాఖ అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ పేర్కొంది ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కంటే తక్కువ ధరకు పట్టణాల్లో మధ్య తరగతి వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్మార్ట్ టౌన్షిప్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే ఈ పథకం కోసం పురా నగరపాలక సంస్థల్లో ఇటీవల నిర్వహించిన డిమాండ్ సర్వేలో మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల మంది ఆసక్తి కనబరిచినట్లు కూడా గుర్తించారు పట్టణాలకు ఐదు కిలోమీటర్ల లోపు ఏర్పాటు చేసే ఎంఐజీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లేఅవుట్ల కోసం వివిధ ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థల అవసరాల కోసం గతంలో కేటాయించిన వినియోగించని భూములను బదిలీ చేయాలని ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన స్పందన సమావేశంలో కలెక్టర్లను ఆదేశించింది ఆన్లైన్లో దరఖాస్తుల ఆహ్వానం అర్హులైన మధ్యతరగతి మధ్య ఆదాయ వర్గం నుంచి పట్టణాభివృద్ధి సంస్థ యూడిఏలో త్వరలో దరఖాస్తులు ఆహ్వానించనున్నాయి భూ సమీకరణ సేకరణ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయిన లేఅవుట్లపై పూర్తయి లేఅవుట్లపై స్పష్టత వచ్చాక దరఖాస్తుల స్వీకరణపై పట్టణాభివృద్ధి సంస్థలు అధికారులు ప్రకటన చేయనున్నారు లేఅవుట్లలో స్థలాలను మూడు కేటగిరీలో నూట యాభై వందలు రెండు వందల నలభై చదరపు గజాలుగా అంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ కింద ఇక్కడ అభివృద్ధి చేస్తారన్నమాట వీటి ధరను రాష్ట్రస్థాయి ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయిస్తుంది లాటరీ తీసి దరఖాస్తుదారులకు ఫ్లాట్లు కేటాయించనున్నారు లేఅవుట్లలో రోడ్లు కాలువలు తాగునీటి సదుపాయం భూగర్భ మురుగునీటి వ్యవస్థ వరద నీటి కాలువలు వీధి దీపాలు ఉద్యానవనాల వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది ఇక డబ్బు మూడు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఫ్లాట్ కేటాయించాక దరఖాస్తుదారులు మూడు వాయిదాల్లో సొమ్ము చెల్లించాలి దరఖాస్తు చేస్తే చేసే సమయంలో ఫ్లాట్ మొత్తం విలువలో పది శాతం జమ చేయాలి అగ్రిమెంట్ చేసుకున్న నెల రోజుల్లో మరో ముప్పై శాతం ఆరు నెలల్లో ఇంకో ముప్పై శాతం ఏడాదిలో మిగిలిన ముప్పై శాతం చెల్లించాలి అంటే వన్ ఇయర్ వన్ ఇయర్లో మూడు దశల్లో మీరు అమౌంట్ అయితే చెల్లించాలి ఒకటి ఫస్ట్ ఎప్పుడైతే మీరు అప్లికేషన్ పెట్టుకొని ఇక్కడ అగ్రిమెంట్ చేసుకుంటారో టెన్ పర్సెంట్ చెల్లించాలి ఇక్కడ అగ్రిమెంట్ చేసుకున్న మూడు నెలల్లో అంటే ఇక్కడ ముఖ్యంగా నెల రోజుల్లో అగ్రిమెంట్ చేసుకున్న నెల రోజుల్లో ముప్పై శాతం చేయాలి ఆ తర్వాత ఆరు నెలల్లో ఇంకో ముప్పై శాతం తర్వాత ఏడాది చివరికి ఏడాదిలోపు ఇంకో ముప్పై శాతం అయితే చెల్లించాలి ఇక్కడ అగ్రిమెంట్ చేసుకున్న నెల రోజుల్లో మొత్తం సొమ్ము ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం రాయితీ కూడా ఇస్తారు గడువులోగా వాయిదాలు చెల్లించకపోతే జీరో పాయింట్ ఫైవ్ శాతం వడ్డీ చెల్లించాలి ప్రతి లేఅవుట్ ఏపీ రేరాలో నమోదు చేసి అభివృద్ధి చేసే బాధ్యతను పట్టణాభివృద్ధి సంస్థలు ప్రభుత్వం అయితే అప్పగించింది సో చూశారు కదా క్లారిటీగా నీట్గా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎందుకంటే ఇంపార్టెంట్ అప్డేట్ కదా దాదాపు నాలుగు లక్షల మంది ఈ కోసం అయితే ఎదురు చూస్తున్నారు అమౌంట్ ఏ విధంగా పే చేయాలి ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకోవాలి అప్లికేషన్ అయితే పెట్టాలి తొందరలోనే ఇక్కడ అప్లికేషన్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది సో మూడు రకాలుగా అయితే ఫ్లాట్స్ అయితే ఇస్తున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి